మై ఛానల్ విశాల్ రోహిత్ బ్లాగ్స్. రోజు మీకు ఐటెం చూపిస్తాను. వీటి కీలో ఉంటారు ఫ్రెండ్స్. వీటిని పిండుకోవడానికి ఒకప్పుడు వీటిని యూజ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇది ప్లాస్టిక్ది. ఈ ప్లాస్టిక్ది ఎంత హెల్తీ ఫుడ్ అన్నా ఎంత హెల్తీ ఫుడ్ అన్నా ప్లాస్టిక్ దాంట్లో పెడితే అది అన్హెల్తీ ఫుడ్ అయిపోద్ది. కాబట్టి ఇది వాడకూడదు. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కూడా వచ్చేది. అదేంటంటే ఒక్కోసారి కరెంట్ లేనప్పుడు యూజ్ అవ్వదు. అదేంటో 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ పాడైపోద్ది. అందుకే ఈ కీలోని పిండడానికి మంచి ఐటెం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి 1500 ఫ్రెండ్స్. ఓకే పిండుకుందాం. దీనికి ఈ రెండు గురి ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ అట్టబెట్టలు నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ రెండు గ్యాపులు వస్తాయి ఫ్రెండ్స్. రెండు గ్యాపులు వస్తాయి, వాటిలో దూచి పైకి రాకుండా తిప్పాలి ఫ్రెండ్స్. కొద్దిగా చూడండి, ఇక్కడ మధ్య మధ్యలో ఇట్టుంటాయి. ఆ తర్వాత బురుబుల్లాగా పైకి వచ్చింటాయి. అది జరుపుకుంటే ఇక్కడ రాదు ఫ్రెండ్స్. ఇక రాదు చూద్దాం. దీనికి ఏంటంటే ప్లాస్టిక్ది గ్లాస్ ఇచ్చారు. నేను చెప్పా కదా, ఏ హెల్త్ ఎంత హెల్తీ ఫుడ్ అన్నా ప్లాస్టిక్ దానిలో పెడితే అన్హెల్తీ అయిపోద్దని. అందుకే మేము దీన్ని వాడట్లేదు, గాజు గ్లాస్ వాడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గాజు గ్లాస్ చూపిస్తాం. అండి నేను డీమార్ట్లో కొన్నాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ హోల్ ఇస్తారు, దాంట్లో ఇటు పెట్టుకుంటే పిండుకున్నప్పుడు ఈ కింద నుంచి జ్యూస్ ఇట్టు వస్తారు ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు నేను కీలోకి వచ్చేస్తా. ఇదే ఫ్రెండ్స్, ఇదైతే దాంట్లో రియల్ పల్పి ఆరెంజ్ లాగా ఉంటుంది. ఈ మధ్య ఏదో పల్పి ఆరెంజ్ జ్యూస్ వచ్చింది కదా, నా మగ్గర ఇది తాగితే ఎన్నో విటమిన్స్ ఎంతో సెట్ వస్తారు ఫ్రెండ్స్. పుష్కలంగా సి విటమిన్ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని కాయలు కోసేసుకుందాం. ఇప్పుడు చాకు మన పక్కన మీద వేసుకుంటాం. ఇప్పుడు పిండుకుందాం. ఒక పిండుగా చూపిస్తాం. కేరీ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కాయి పెట్టుకొని రెండో ఫ్రెండ్స్ అయిన హ్యాండిలో మీకు చూపించడానికి మీ వైపు పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇదండి నాకు హ్యాండిలో. ఇదంటే ఇది ఈ తండ్రి పైకి తండ్రి కిందకు వస్తుంది. ఓకే బయట పిండుకుందాం. చూడండి ఎట్ట వస్తుంది జ్యూసు. చూడండి ఉందండి, మొత్తం తీసేస్తుంది జ్యూసు. ఇప్పుడు దీన్ని చూసి దీంట్లో ఉంది ఇప్పుడు. ఓకే ఇప్పుడు త్వరగా పిండడానికి నా వైపు తిప్పుకుంటున్నా ఫ్రెండ్స్. దీని గింజలన్నీ ఎక్కడికి వెళ్తాయి అని డౌట్ వచ్చిందా లేదా వస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఇదిండు కదా, ఇలా చూపించే చూడండి, ఇక్కడ ఎరుక్కోబట్టాయి గింజలు మాత్రం. ఇక్కడ ఎరుక్కుపోతాయి, తర్వాత మనం తీసుకోవచ్చు. ఏంటంటే సైడ్కి వెళ్ళకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మధ్యలోనే పెట్టుకోవాలి. ఇది మధ్యలో పెట్టుకుంటేనే మొత్తం జ్యూస్ వస్తుంది. సైడ్ పెట్టుకుంటే స్టక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూసు ఒక్క 1 మినిట్లో తీసేసాం ఫ్రెండ్స్. చూడండి ఫుల్ ఆఫ్ గ్లాస్ జ్యూస్. కొంచెంసేపు ఇటు కారుతుంది, ఇటు పెట్టేసుకుని ఏడవుతుంది అర్థంగా. సరే ఫ్రెండ్స్, గింజలు ఎట్టేలా చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ గింజలు మొత్తం ఇక్కడ ఉంటే పలుపు పలుపు కావాలంటే తీసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు మీకు కనుక మిషన్ నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్. ఇది మీ
మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి, బాగా జ్యూస్ వస్తుంది. ఓ 1 మినిట్ 2 మినిట్స్లో వీడియో చూసారు, ఎంతమంది ఈ వీడియో చూసారో, మళ్ళీ ఎంతమంది కొనుక్కున్నారో, ఎంతమందికి బాగా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, తాగుతాను ఫ్రెష్ జ్యూస్.